హాయ్ ఫ్రెండ్స్ సో ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి బర్త్డే పోస్టర్ అనేది మీ ఫొటోస్తో ఇన్షాట్ ట్యాప్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది మీరు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీరిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చితే దయచేసి లైక్ చేయండి సో ముందుగా మీరు ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసి సో ఇక్కడ మీరు ఫోటో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలి అనుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సో నేను ఎగ్జామ్ ఒక ఫ్రోని సెలెక్ట్ చేస్తున్నాను సో విధంగా ఫ్రోని యాడ్ చేసిన తర్వాతకి ఇలా కింద మనకు బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఆ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని పైన బ్లర్ అనే ఆప్షన్లో సో లాస్ట్ నుంచి థర్డ్ వన్ బ్లర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసినాక నెక్స్ట్ క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకొని నైన్ ఈస్ సిక్స్టీన్ డేస్ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి సో తర్వాత మనం పైన యాడ్ చేసుకున్న ఈ ఫోటోని ఇలా జూమ్ తక్కువ చేసుకొని కనబడకుండా ఇలా కింది జరుపుకోండి ఇలా సో ఇలా జరుపుకున్న తర్వాతకి ఇక్కడ పైన మనకు పిఐపి అనే ఆప్షన్ చూడండి సో ప్లస్ పీఐపీ అనేసి ఉంది కదా సో ఆ పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మన సేమ్ అదే ఫోన్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కింద మనకు మాస్క్ అనే ఆప్షన్ ఉంది కదా ఆ మాస్క్ అనే ఆప్షన్ అనేది ట్యాప్ చేసుకొని ఇందులో థర్డ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని సో ఇలా టోటల్గా చుట్టూ కూడా ఇలా కొద్దిగా దగ్గర తెచ్చుకోండి ఇలా సో విధంగా దగ్గర తెచ్చుకున్న తర్వాతకి కింద మనకు ఒక ఆప్షన్ చూడండి ఇక్కడ సో నేను కిందికి అంటున్నాను అలా కింది అంటే కనుక మనకు ఆ హెడ్జెస్ అన్నీ కూడా స్మూత్గా వస్తూ ఉంటాయి సో ఆ ఫోటోలో కలిసిపోయేలా హెడ్జెస్ అన్ని కూడా ఇలా స్మూత్గా యాడ్ చేసుకోవాలి లైట్ ఇలా కిందికి అనుకుంటే చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్గా బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయింది చూడండి ఇలా దీనికి లైట్ ఇలా జూమ్ చేసుకొని మీకు కాల్ఫిల్ లెఫ్ట్ సైడ్లో యాడ్ చేసుకోవచ్చు సో ఆ స్మూత్గా ఎరేజ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకున్న తర్వాతకి సో మనకి ఇది కంప్లీట్ అయిపోయింది ఫోటో యాడ్ చేసాం సో నెక్స్ట్ మళ్ళీ ప్లస్ పీ అయిపోయిన ఆప్షన్ ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకొని నేను మీకు ఒక షాడో ఈ మీద లింక్ ఇస్తాను బ్లాక్ షాడోది సో దాన్ని యాడ్ చేసుకోండి సో దాన్ని యాడ్ చేసుకున్నాక పైన మనకు క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి సో ఆ క్రాప్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఈ విధంగా క్రాప్ చేసుకోండి ఇలా క్రాప్ చేసుకున్న ప్రాబ్లం లేదు లేదు ఇక్కడ మనకు త్రీ ఇస్ట్ టూ రేషియో చూడండి ఇక్కడ సో ఆ త్రీ ఇచ్ టూ సెలెక్ట్ చేసుకొని ఇలా కింది జరుపుకుంటే ఇలా మనకు ఆ బ్లాక్ షాడ్ అనేది ఇలా యాడ్ అవుతుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని లైట్ ఇలా జూమ్ చేసుకోండి ఇలా జూమ్ జుమ్ చేసుకున్నాక ఇక్కడ పైన మనకు మాస్క్ అనే ఆప్షన్ చూడండి సో ఆ మాస్క్ అనే ఆప్షన్ పెట్టి ట్యాప్ చేసుకొని ఇందులో ఫస్ట్ వన్ మాస్క్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా రొటేట్ చేసుకోండి సో మనం పైన స్మూత్గా యాడ్ చేయాలి కాబట్టి ఇలా సో ఇలా పై చేసుకొని సో ఇక్కడ పైన మనకు ఇలా చూడండి ఇక్కడ పైన దాన్ని పైకి ఇలా జరుపుతూ కనుక ఇలా చూడండి పైన మొత్తం కూడా ఇలా స్మూత్గా వస్తుంది చూడండి ఇలా ఇలా స్మూత్గా రావాలి కాళ్ళు కొద్దిగా ఇలా జరుపుకున్నా సరే ఇలా స్మూత్గా వచ్చి ఇలా సెట్ చేసుకోండి ఇలా స్మూత్గా అయినా చూడండి ఓకే ఓకే ఇప్పుడు స్మూత్గా ఉంది కదా సో మనకి కట్టనే పైన కట్టినట్టు కాకుండా ఇలా స్మూత్గా వస్తుంది సో దీన్ని లైట్గా జుమ్ చేసుకొని ఇలా కింద యాడ్ చేసుకోండి ఎందుకంటే మన కింద ఆ టెక్స్ట్ అన్ని వస్తాయి కాబట్టి మనకు బ్లాక్ ఉంటే మంచిగా కనపడుతుంది అన్నట్టు అందుకని నేను బ్లాక్నెస్ అనేది ఇక్కడ యాడ్ చేశాను లైట్గా యాడ్ చేశాను చూడండి ఇక్కడ సో చూసాక ఇలా మనకు బ్లాక్నెస్ అనేది యాడ్ అయిపోయింది సో ఇలా బ్లాక్నెస్ యాడ్ చేసిన తర్వాతకి మళ్ళీ నెక్స్ట్ ప్లస్ అనే ఆ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఒక ఫుడ్ని సెలెక్ట్ చేసుకోండి మనం ఫోర్ ఫొటోస్ యాడ్ చేయాలి కదా సో అందులో మీకు ఫస్ట్ ఏ ఫోటో కావాలో ఆ ఫుడ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ క్రాప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు టూ టు త్రీ రేషియో ఉంచుకోండి సో దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసినాక మనకు ఫస్ట్లో ఎరిట్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని ఇలా బార్డర్ చుట్టూ కూడా ఆ ఫ్రూట్ బార్డర్ ఒక నేను ఒక ఎయిట్ అయితే కనుక ఇచ్చేస్తున్నాను సో ఇలా ఎయిట్ కూడా ఇచ్చేసుకొని వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి సో ఆ ఫోటో చుట్టూ కూడా మనకు వైట్ అండ్ బార్డర్ అనేది యాడ్ అవుతుంది సో ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని జూమ్ తక్కువ చేసుకొని సో మనకి ఇది ఫస్ట్ ఫోటో కదా ఇలా కార్నర్లో కొంచెం యాడ్ చేసుకోండి మీకు ఫోటో ఎంత జూమ్ కావాలన్నది మీ ఇష్టం అన్నట్టు సో నేను లైట్గా ఇలా యాడ్ చేస్తాను కొంచెం జూమ్ చేసుకుని యాడ్ చేసుకోండి సో విధంగా యాడ్ చేసుకున్నాక లాస్ట్లో మనకు కాపీ అనే ఆప్షన్ చూడండి సో కాపీ చేసుకుంటే మనకి ఇంకొక టెక్స్ట్ ఇంకొక ఫోటో కూడా యాడ్ అయిపోయింది ఇలా కాపీ చేసుకున్న తర్వాతకి రీప్లేస్ అనే ఆప్షన్ యాడ్ చేసుకొని మీరు సెకండ్ ఏ ఫోటో ఆ ఆఫ్ సెలెక్ట్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా బార్డర్ కూడా యాడ్ అయిపోయింది జస్ట్ మనం క్రాప్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి టూ ఇస్ టు త్రీ రోజుల్లో క్రాప్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ సెకండ్ ఫోటో కూడా యాడ్ అయిపోయింది సో నెక్స్ట్ మళ్ళీ దీన్నే కాపీ చేసుకుంటే మనకు థర్డ్ ఫోటో కూడా యాడ్ అవుతుంది ఇలా కింద తెచ్చుకున్నాక రీప్లేస్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకొని థర్డ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ క్రాప్ అనే ఆప్షన్కి వెళ్ళేసి ఇక్కడ టూ ఈచ్ త్రీ రేచ్ని సెలెక్ట్ చేసుకొని ఫోటో అడ్జస్ట్ చేసుకుంటే మనకు థర్డ్ ఫోటో కూడా కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ మళ్ళీ దీన్నే కాపీ చేసుకుంటే మనకు ఫోర్త్ ఫోటో కూడా యాడ్ అవుతుంది చూడండి సో దీన్నే కాపీ చేసుకోండి సో కాపీ చేసుకొని ఇలా కింది తెచ్చుకొని మన సేమ్ ఇక్కడ పైన రీప్లేస్ అనే ఆప్షన్లో మీకు ఫోర్త్ ఏ ఫోటో కావాలో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది సో క్రాప్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి టూ ఇచ్చు త్రీ ఇలా కంపల్సరీ క్రాప్ చేసు ప్రతి ఒక్క ఫోటో కూడా సేమ్ క్రాప్ చేసుకోవాలి అప్పుడే మీకు అన్నీ కూడా ఈక్వల్గా కనపడతా ఉంటాయి ఇలా మనకు మొత్తం ఫోర్ ఫొటోస్ కూడా యాడ్ అయిపోయినాయి కదా ఇలా మొత్తం కూడా మీకు కాంటా జూమ్ జూమ్ లైట్ అన్నీ కూడా కాంటనే లైట్గా జూమ్ చేసుకోవచ్చు సో ఒకవేళ మీకు అందులో ఏదైనా ఒక ఫోటోని కలర్ ఫిల్టర్ యాడ్ చేయాలనుకున్నా సరే ఇక్కడ ఒక ఫోటోని క్లిక్ చేసుకొని అడ్జస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇందులో మీకు లైట్నెస్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా కొంచెం సాచురేషన్ కూడా కొద్దిగా యాడ్ చేస్తుండే ఒక ఓకే సో మనకు కలర్ ఫిల్టర్ కొద్దిగా యాడ్ చేసుకుంటే మన ఫోటో కొంచెం లుక్ పెరుగుతూ ఉంటుంది సరే సో నేను ఇదే విధంగా ప్రతి ఒక్క నాలుగు ఫొటోస్ కూడా ఇదే విధంగా కలర్ ఫిల్టర్నే యాడ్ చేశాను కొంచెం జూమ్ కూడా చేస్తున్నాను ఫోటో మనకి చిన్నగా ఉన్నాయి కదా సో కొద్దిగా లైట్గా జూమ్ చేసుకొని కలర్ ఫిల్టర్ కూడా అప్లై చేసుకున్నాను ఇలా మీరు నాలుగు ఫొటోస్ కూడా అప్లై చేసుకోవాలి సో ఇలా అప్లై చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ మళ్ళీ పీఐపీ అనే ఆప్షన్ ఉంది కదా సో ఆ పీఐపీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో ఇలా ఫొటోస్ యాడ్ చేసిన తర్వాతకి పీఐపీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను మీ కింద డిస్క్రిప్షన్లో ట్వెల్వ్ మంత్స్కి సంబంధించినవి పిఎన్జిస్ ఇస్తాను సో మీ బర్త్డే డేట్ ఏ మంత్ అయితే ఉందో ఆ మంత్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సో నేను ఎగ్జాంపుల్ నాది ఫిబ్రవరి అనుకోండి సో నేను ఫిబ్రవరికి సంబంధించిన పిఎన్జిని అయితే యాడ్ చేశాను చూడండి ఇలా యాడ్ చేస్తే మనకి ఈ విధంగా యాడ్ అవుతుంది సో మనకు పైన ఫిబ్రవరి అనేది వద్దు కాబట్టి నేను ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్లకు వచ్చి క్రాప్ చేశాను చూడండి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉంది కదా సో నేను క్రాప్ అనే ఆప్షన్లోకి వెళ్ళి దాన్ని క్రాప్ చేస్తాను నాకు వద్దు అన్నట్టు అది ఇలా మీరు కూడా క్రాప్ చేసుకోండి ఇలా క్రాప్ చేసుకున్న తర్వాత ఇలా ఎగ్జాక్ట్గా అయితే యాడ్ చేసుకోండి కొంచెం జూమ్ కౌంటర్ లైట్గా జూమ్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకుంటే మన మంత్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది మీరు ఒకవేళ మార్చ్ అయితే మార్చికి సంబంధించిన మంత్ని యాడ్ చేసుకోవాలి సో నేను బిప్కి సంబంధించిన యాడ్ చేశాను ఇక్కడ అడ్జస్ట్ అయిన ఆప్షన్లోకి వెళ్ళేసి ఈ లైట్నెస్ అనేది కొంచెం పెంచుకోండి మనకు బ్రైట్గా కనపడతూ ఉంటాయి ఆ మంత్ ఆ లెటర్స్ అన్నీ కూడా సో మనం పైన ఫిబ్రవరి అనేది క్రాప్ చేసాం కదా సో ఇప్పుడు మనం అది టెక్స్ట్ రూపంలో రాయాలన్నట్టు సో ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్లకు వచ్చేసి నా మంత్ ఫిబ్రవరి కాబట్టి నేను ఫిబ్రవరి అని రాస్తున్నాను మీరు ఒకవేళ మార్చిది యాడ్ చేస్తే మార్చి అని రాసుకోండి ఇక్కడ ఇలా రాసిన తర్వాత ఈ కలర్ వచ్చేసి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి షాడో వచ్చేసి బ్లాక్ షాడ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ ఫాంట్ వచ్చేసి నేను మీకు లింక్ ఇస్తాను ఆ ఫాంట్ని యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకొని ఇక్కడ మనకు ఫిబ్రవరి మంత్ కాబట్టి ఇలా ఫిబ్రవరి అనేది డైరెక్ట్గా వచ్చింది ఇంకా మనకు టూ ట్వంటీ ఫోర్ ఉంది కాబట్టి నేను క్రాప్ చేశాను లేకపోతే డైరెక్టే ఉంచేవాడిని సో నేను పిప్రవర్ని క్రాప్ చేసాను కానీ పిప్రవర్నేసి రాశాను ఇది మనకు మంత్ కంప్లీట్ అయిపోయింది ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ సేమ్ పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను మీకు హ్యాపీ బర్త్డే పిఎం ఇస్తాను సో దాన్ని కూడా యాడ్ చేసుకోండి సో దాన్ని యాడ్ చేసుకోండి మనకు ఎక్కడ కావాలి అది కింద కావాలి కదా సో ఇలా కింద అడ్జస్ట్ చేసుకోండి జూమ్ కానీ జూమ్ తగ్గించుకోవడం కానీ సో అక్కడ సరిపో అడ్జస్ట్ చేసుకోండి సో విధంగా అడ్జస్ట్ చేసుకుంటే హ్యాపీ బర్త్డే అనేది కంప్లీట్ అయిపోయింది మరి మనం వాళ్ళ నేమ్ కూడా రాయాలి కదా సో పైన రాసిన ఫిబ్రవరి ఏం వస్తుంది కదా సో దాన్ని నేను కాపీ చేస్తాను చూడండి దాన్ని క్లిక్ చేస్తే కాపీ అయి చూడండి ఇక్కడ సో కాపీ చేసుకొని కింద తెచ్చుకుంటే మనం నేమ్ రాసుకోవచ్చు అక్కడ సో ఆ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి సో ఎవరిదైతే బర్త్డే ఉందో వాళ్ళ పేరుని మనం ఇక్కడ రీఎడిట్ చేస్తే సరిపోతుంది జస్ట్ సో రియేట్ చేసి కలర్ కూడా నేను ఇక్కడ కొంచెం బర్త్డే కాబట్టి వాళ్ళ నేమ్ కాబట్టి కొద్దిగా హైలైట్ అవ్వాలి కాబట్టి కొద్దిగా ఎల్లో కలర్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఈ విధంగా యాడ్ చేసుకొని ఫాంట్ కూడా నేను చేంజ్ చేస్తున్నాను సో మీకు ఇక్కడ ఫస్ట్ ఒక ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నాను సో మీకు నచ్చిన ఒక ఫాంట్ యాడ్ చేసుకోండి సో మనకి ఇలా హైలైట్ అవుతుంది వాళ్ళ నేమ్ అనేది ఇలా హైలైట్ అవుతుంది చూడడానికి చాలా బాగుంటుంది అన్నట్టు సేమ్ విధంగా హ్యాపీ హ్యాపీ బర్త్డే పిఎన్జీ ఉంది కదా సో అది కొంచెం చిన్నగా ఉంది సో దాని ఫాంట్ కొద్దిగా జూమ్ చేసుకుంటే మనకు కొద్దిగా చూడటానికైనా బాగుంటుంది ఓకే కింద వాళ్ళ నేమ్ అనేట్టు హ్యాపీ బర్త్డే అనేసి వాళ్ళ నేమ్ వస్తూ ఉంటుంది సో వాళ్ళ నేమ్ కింద మనకి ఏమన్నా చూడడానికి చాలా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే కనుక సో మనం యాడ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే కనుక ఫస్ట్ ఇలా నేమ్ని ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాతకి పైన మనకు స్టిక్కర్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఆ స్టిక్కర్స్ అనే ఆప్షన్లో మన కిందలో చూడండి ఇలా ఫైర్కి సంబంధించిన కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి చూడండి ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఇందులో మనం కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ లవ్ సింబల్స్ పక్కన మనకు చూడండి ఇలా పార్టికల్స్ లాగా ఉన్నాయి కదా సో ఆ లవ్ సింబల్స్ సంబంధించినవి సో నేను దాని అయితేనే ఇన్స్టాల్ చేసుకున్నాను సో మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి ఇన్షాట్ యాప్లో సో ఇలా డౌన్లోడ్ చేసుకొని ఇలా కింద యాడ్ చేసుకుంటే మనకు అడిషనల్ లుక్ అనేది వస్తూ ఉంటుంది సో ఓన్లీ గా కాకుండా సో అదొక ఎఫెక్ట్గా బాగుంటుంది సో విధంగా యాడ్ చేసుకుంటే మనకు అది కూడా కంప్లీట్ అన్న ఆ పార్టికల్స్ కూడా యాడ్ చేసుకున్నాం సో లాస్ట్ ఏముంది మన బర్త్డే డేట్ మంత్లో పర్టికులర్ డేట్ ఉంటుంది కదా సో దాన్ని హైలైట్ చేయాలి సో దానికోసం మళ్ళీ సేమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు హార్ట్ సిగ్మల్స్ ఏ పిఎం ఇస్తాను సో దాన్ని యాడ్ చేసుకోండి సో దాన్ని యాడ్ చేసుకొని ఇలా జూమ్ తక్కువ చేసుకోండి ఇలా సో ఇలా ఎగ్జాక్ట్ ఇలా జూమ్ తక్కువ చేసుకొని మీ ఫిబ్రవరిలో ఏ డేట్నో మీ బర్త్డేనో సో దాని మీద గా సెట్ చేసుకోండి నాది ఎగ్జాంపుల్గా ఎయిట్ అనుకోండి సో ఇదంతా జస్ట్ ఎగ్జాంపుల్గా జైట్ అనుకోండి ఆ ఎయిట్ మీద ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంచేసుకోండి సో విధంగా ఉంచేసినాక ఇప్పుడు మనం రాసిన ఆ లెటర్స్ ఉన్నాయి కదా మండే ట్యూస్డే అనేసి ఆ మంత్ ఆ మంత్ మీద క్లిక్ చేయగానే చూడండి ఆటోమేటిక్గా ఆ మంత్ అనేది పైకి వచ్చేసి ఆ హార్ట్ సింబల్ అనేది కిందికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోగానే చూడండి మనకు ఆ ఎనిమిది అనేది ఇలా హైలైట్ అయిపోయింది చూడండి హార్ట్ షేప్లో హైలైట్ అయిపోయింది సో ఇలా మనకు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు మన బర్త్డే అన్నట్టుగా కనపడతూ ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది ఈ విధంగా హైలైట్ చేసిన తర్వాతకి పైన ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మన ఆ ఇమేజ్ అనేది గ్యాలరీ అయితే కనుక సేవ్ అయిపోతుంది సో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకెస్